సీతారాం యచూరి గారు మరణించడం ఈ సమయంలో మరణించడం చాలా బాధాకరమైన సందర్భం. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తున్న నాయకుడు. సిద్ధాంత రంగంలో మాసజాన్ని అవపోషణ పట్టడంలో, భారతదేశ పరిస్థితులు వర్తింపజేయడంలో, అనేక క్లిష్ట సమయాల్లో భిన్నాభిప్రాయాలు వచ్చిన సందర్భాల్లో కూడా ఆయన కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. పార్లమెంటులో రాజ్యసభ సభ్యుడిగా దేశ రాజకీయాల గురించి, ముఖ్యంగా సరళీకరణ ఆర్థిక విధానాలు దేశంలోకి తీసుకొచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వాటిని విశ్లేషిస్తూ దేశానికి ఏ రకంగా అవి హానికరంగా పరిణమిస్తాయనేది చాలా గొప్పగా విశ్లేషించినటువంటి మేధావి. అంతర్జాతీయ సంబంధాలు కూడా చైనా, రష్యా, వియత్నాం, క్యూబా లాంటి పెద్ద దేశాల కమ్యూనిస్ట్ పార్టీలతో కూడా, అక్కడున్న పెద్ద నాయకులతో కూడా చాలా సన్నిహితంగా మెలిగిన అనుభవం సీతారాం గారికి ఉంది. రేపు 24 పార్టీ మహాసభ తమిళనాడులో ఏప్రిల్లో జరగబోతోంది. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఇటీవల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా బలహీనపడ్డాయి. భారతదేశంలో బలహీనపడ్డానికి దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. దేశంలో ఇవాళున్న సమస్యలు, ముఖ్యంగా మతోన్మాదము, నియంతృత్వము, ప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు, చాలా సీరియస్ పరిస్థితుల్లో దేశ రాజకీయాలు ఉన్నాయి. ఈ స్థితిలో కమ్యూనిస్టుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఏనాటికంటే కూడా కమ్యూనిస్టుల అవసరం ఈనాడు ఎక్కువగా ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఏనాటికంటే కూడా కమ్యూనిస్టులు ఇప్పుడే బలహీనంగా ఉన్నారు. ఈ వైరుధ్యాన్ని పరిష్కరించడంలో రేపు రాబోయే 24 పార్టీ మహాసభ కొంత కృషి చేయబోతోంది. ఈ సమయంలో జనరల్ సెక్రటరీగా ఉండే ఎంతో కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సిన సీతారాం యచూరి గారు దూరం కావటం పార్టీకి పెద్ద లోటుగా పరిణమిస్తుంది. అయితే మాకు విశ్వాసం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన సహచర్యంతో జరిగిన చర్చల్లో, అట్లాగే ఉద్యమంలో రాటుదేలు అనేక మంది నాయకులు ఆ బాటను ముందుకు తీసుకుపోవడానికి తప్పనిసరిగా కృషి చేస్తారు. ఆ బాటలో ముందుకు సాగడానికి మేము ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున సీతారాం యచూరి గారికి నా హృదయపూర్వకమైన విప్లవ జోహాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండేవాడు ఆయన. చిన్ననాటి నుండి స్నేహంగా ఉన్నాం. 85 ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యాడు. నేను 90 సెంట్రల్ కమిటీ మెంబర్గా ఎన్నికయ్యాను. ఆనాటి నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఎన్నో సిద్ధాంత చర్చలు ఆయన నుంచి నేర్చుకున్నాను నేను. అలాంటి వ్యక్తి చనిపోవడం, నాకు సన్నిహితుడిగా ఉన్న సీతారాం యచూరి గారు చనిపోవడం వ్యక్తిగతంగా నాకు చాలా బాధ. ఆ కామ్రేడ్కి ఇప్పుడు జోహార్లు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులందరికీ సంతాప సానుభూతులు తెలియజేస్తున్నాను. ఆయన తెలుగువాడు, కాకినాడలో పుట్టి పెరిగాడు. కానీ ఆ తర్వాత హైదరాబాద్లో 10వ తరగతి వరకు చదివాడు. హైదరాబాద్లోనే మొత్తం చదువు అంతా సాగింది. తెలంగాణ సపరేట్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు 69 వాళ్ళ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఒత్తిడి చేశారు. చదువు ఆగిపోతుంది, కాలేజీలు బంద్ ఉన్నాయి, ఢిల్లీ తీసుకెళ్లారు. అయితే ఢిల్లీకి మకా మార్చగలిగారు తప్ప ఆయన మార్క్సిస్ట్ బాటను మాత్రం మార్చలేకపోయారు. అక్కడ కూడా జేఎన్యూలో చేరిన తర్వాత 3 అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జేఎన్యూ వాళ్ళ కమ్యూనిస్టుల కంచుకోటగా వామపక్ష రాజకీయాల కేంద్రంగా ఉంది అంటే ఆనాడు అధ్యక్షుడిగా 3 సీతారాం యచూరి గారి నాయకత్వంలో సాగిన కృషి చాలా ముఖ్యమైన పాత్ర అది. ఆ రకంగా అన్ని రంగాల్లో కూడా ఆయన తన ప్రతిభను చాటాడు, తన ముద్రను వేశాడు. అలాంటి గొప్ప నాయకుడు సీతారాం యచూరి. ఖమ్మం జిల్లా ఎప్పుడు పిలిచినా ఆయన కాదనలేదు. ఆయన క్లాసులు చెప్పడంలో టీచర్గా వచ్చాడు. వివిధ సందర్భాల్లో నిర్బంధాలు జరిగినప్పుడు యాజిటేషన్స్లో పాల్గొనడానికి వచ్చాడు. అట్లాగే అనేక బహిరంగ సభల్లో పాల్గొనడానికి వచ్చాడు. ఎన్నికలు ఏది జరిగినా సరే మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చేవాడు. ఖమ్మానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. మొదటి నుంచి ఖమ్మం జిల్లా ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కీలక పాత్ర నిర్వహించిన జిల్లా ఇది. ఆ గుర్తింపు ఆ కామ్రేడ్కి ఉంది. ప్రత్యేకించి ఇక్కడున్న కామ్రేడ్స్తో ఆనాడు చిరావు, లక్ష్మణశ్రీ గారు, బోడపూడి వెంకటేశ్వర గారు, మంచిగంటి గారు, వీళ్ళందరితో కూడా ఆయన బాగా సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత నేను జిల్లా సెక్రటరీకి ఎన్నికైన తర్వాత కూడా నాతో ఉన్న స్నేహం చాలా బాగా ఉండేవాళ్ళం మేము ఇద్దరం. ఆ రకంగా ఖమ్మం జిల్లాకి ఎప్పుడూ ఎంతో ఉపయోగపడినటువంటి కామ్రేడ్. తెలుగు మాట్లాడడం కొంత ఇబ్బంది ఫీల్ అవుతున్నాను ఆయన చెప్తుండేవాడు ప్రతి ఉపన్యాసంలో. అయినా సరే ఆయన మాటలు చాలా తీయగా ఉండేవి. అక్కడక్కడ వచ్చే యాక్సెంట్, తెలుగు రెగ్యులర్గా మాట్లాడిన అలవాటు లేకపోవడం, 10 పైన ఢిల్లీలోనే ఉండే రాజకీయాలు ఇంగ్లీష్లో చేయడం వల్ల తెలుగుని కొంచెం ఒత్తి పలకటాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా స్వీట్గా ఉండేది. అది కూడా చాలా గొప్ప జ్ఞాపకం. మహర్షిజానికి ఒక సైద్ధాంతికమైన బాట ఉంది. కేంద్రంలోనూ నియంతృత్వ ప్రభుత్వాలను ఎదుర్కోవాలంటే బలమైన రాష్ట్రాలు ఉండాలి. చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టబడితే అది వాళ్ళతో పోరాడటానికి ఆటంకం అవుతుందనేది ముఖ్యమైన సిద్ధాంతం. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం చిన్న ముక్క అయితే మన ఆదాయం మనకే ఖర్చు పెట్టుకోవచ్చు, మన ఉద్యోగాలు మనకే వస్తాయి, ఇట్లాంటి డిమాండ్స్. ఆ డిమాండ్లో
తప్పుందని అనట్లేదు, పార్టీ కూడా ఎప్పుడు భావించలేదు. కానీ వచ్చే చిన్న ప్రయోజనాల కంటే కోల్పోయే నష్టం ఎక్కువ ఉంటుందనే అవగాహన కమ్యూనిస్టులకు ఉండేది. ఆ రకమైన వైఖరి తీసుకున్నాం. అయితే అట్లాంటి వైఖరి తీసుకున్నా సరే తెలంగాణ ఉద్యమం పట్ల శత్రుపూరితమైన వైఖరిని ఎప్పుడు తీసుకోలేదు. ఆ రకమైన పాత్ర నిర్వహించడంలో సీతారాం యచూరి గారి, ఆ బ్యాలెన్స్ చేయడంలో కూడా సీతారాం యచూరి గారి పాత్ర చాలా ఉంది. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన చట్టాల కాలంలో జనరల్ సెక్రటరీగా ప్రకాష్ కరత్ గారు ఉండేవాడు. ప్రకాష్ కరత్ కూడా చాలా గొప్ప నిర్మాణ దక్షుడు. యూపీఏ ప్రభుత్వంతో కోఆర్డినేషన్ చేయడంలో, విధానాలు రూపొందించడంలో ఆయన చాలా పెద్ద పాత్ర నిర్వహించాడు. అయితే పాత్ర ఫ్రేమ్ చేయడం ప్రకాష్ కరత్ గారి పాత్ర, మిగతా సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో పాత్ర ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులతో గవర్నమెంట్తో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు పెట్టుకుని దాన్ని అమలు జరిపించడంలో సీతారాం యచూరి గారే. సెక్రటరీ కానప్పుడు కూడా ఆయనే అన్ని పార్టీలతో సన్నిహితంగా ఉంటూ, అన్ని పార్టీలతో సంబంధాల్లో ఉండడం, అందరు నాయకులతో ఉండడం, ఆయన గొప్పతనం ఏంటంటే సిద్ధాంత రీత్యా కొన్ని విధానాల రీత్యా కఠినమైన వైఖరి తీసుకునే సందర్భాల్లో కూడా ఆయన అప్రోచ్ చాలా సరళంగా ఉంటుంది. అందరితో చాలా కలుపుకోగలిగా, స్నేహంగా, నవ్వుతూ, ఎప్పుడూ అందరికీ ఇష్టమయ్యే రీతిలో అప్రోచ్ ఉంటుంది. అది చాలా గొప్ప విషయం. ఆ రకంగా అది చాలా పెద్ద లోటుగా ఇప్పుడు పరిణమిస్తుంది పార్టీకి. కమ్యూనిస్ట్ ఉద్యమంలో వ్యక్తులను బట్టి నిర్ణయాలు ఎట్లా ఉండవు, అయినా సరే ఆయన కాలంలో ఆయన చేసిన కృషి తప్పకుండా కొనసాగించడానికి, ఆయన నుంచి పాఠాలు నేర్చుకొని మాలాంటి వాళ్ళు ముందుకు పోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం.